ఈరోజు ఎమ్మెల్సీలతో జగనన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మా అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రజల తరపున పోరాటం చేయాలి అనేసి మా అందరికీ కూడా ఈరోజు ఎమ్మెల్సీలుగా ఒక అవకాశం ఇచ్చారు జగనన్న. రానున్న రోజుల్లో ఇలాంటి కష్టకాలంలో పార్టీకి, ముఖ్యంగా మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి మేము సపోర్ట్గా ఉంటాం. ప్రజల తరపున 5 కోట్ల మంది ప్రజల తరపున పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు తీసుకుంటే ఈ టైంకి జగనన్న కనుక ముఖ్యమంత్రిగా కొనసాగుంటే ఒక అమ్మఒడి, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే రైతు భరోసా ఇలాంటివన్నీ కూడా బటన్స్ నొక్కి ప్రజల అకౌంట్స్లోకి వెళ్ళేవి. కానీ అన్న కాకపోవడం వలన ఈరోజు అవేవి కూడా ప్రజలకు అందని పరిస్థితి. అలాగే జగనన్న ఎప్పుడూ చెప్పేవారు, నేను కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదాని అడిగి వాళ్ళ మెడలు వంచి తెప్పిస్తాను అనేసి. ఈరోజు మరి కూటమి కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితిలో ఉంది. మరి వాళ్ళు ఎంత తెప్పిస్తారో చూడడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేస్తారో కూడా మేమందరం కూడా చూస్తాము. అమలు చేస్తే చాలా సంతోషం, చేయకపోతే మాత్రం అన్యాయం గురైన ప్రజల తరపున పోరాటం చేయడానికి మేమందరం కూడా ఎప్పుడూ సిద్ధమే. ఎన్ని కష్టాలు పెట్టినా, ఏం చేసినా కూడా మేము ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారైనా, అన్న అనుచరులుగా మేమందరం కూడా ప్రజల తరపున పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అండి, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేసినా లేదా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా ప్రజల తరపున మా కౌన్సిల్లో పోరాటం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామండి. ఖచ్చితంగా వస్తారండి. జగనన్నకి ప్రజల్లో తిరగడం చాలా ఇష్టమైన కార్యక్రమం. ఎందుకంటే మనం చూసాం, పాదయాత్ర చేయడం అయితేనే, అంతకుముందు ఓదార్పు యాత్ర చేయడం అయితేనే, నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయ్యాక నిజంగా దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చారు. ప్రజల్లో తిరగడం వలన వాళ్ళ దగ్గర తెలుసుకున్న సమస్యలకి అన్నిటికీ పరిష్కార మార్గం చూపించారు నవరత్నాల ద్వారా. అవన్నిటికి కూడా ఆ మేనిఫెస్టోని ఒక బైబిల్ ఖురాన్, అలాగే భగవద్గీతలా భావించి అందులో ఉన్న అంశాలు నెరవేర్చడమే కాకుండా 2,90,000 కోట్ల రూపాయలను డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. అసలు ఇలాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ మనం చూడం. కాబట్టి జగనన్న ఎప్పుడూ ప్రజల్లో ఉండడానికి ఇష్టపడే వ్యక్తి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అమలు కాని హామీలు ఇస్తూ, అంటే గవర్నమెంట్లో డబ్బులు లేకపోయినా చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం జరిగింది. ఖచ్చితంగా రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ ఇంకా ఎన్నో రోజుల్లో 29 ఎన్నికల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలుస్తారు. మళ్ళీ భారీ మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను.